बले मंच समय वेलकम टू वीडियो दिस इज गोलगुल राजशेखर वेलकम टू अवर चैनल वीडियो चूस्तुन्न वारंत वीडियो लाइक चेयंडी नच्चिन अंशाल कींद कामेंट चेयंडी मी फ्रेंड्स की शेयर मात्रं मर्चिपोवद्दंडी कोत्त वारं चूस्तुंटे सब्सक्राइब चेयंडी परिस्थितुलन्नी अनुकूलंगा उन्नायि इप्पुडु काकपोते इंकेप्पुडु अनुकोवाल्सिन तरुणं ईसारि वदलोद्दु अनि गुर्तुंचुकोवाल्सिन समयं పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా ఎస్ అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడదాం ప్రభుత్వం విశాఖ ఒక్కుపోయిందా అమరావతి రాజధాని పోయిందా ప్రత్యేక హోదా పోయిందా ఇవన్నీ పక్కన పెడతాం అవన్నీ రాజకీయ సామాజిక ఆర్థిక విషయాలతో కూడుకున్నవి వాటి మీద ఫైట్ చేయాలనిపిస్తే చేయాలి నీ ఇష్టం కానీ ఒక నిరుద్యోగిగా నువ్వు ఎదురు చూస్తుంది మాత్రం ప్రభుత్వం నుంచి కేవలం ఒక డీఎస్సీ మాత్రమే అది కూడా మెగా డీఎస్సీ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కూడా మెగా డిఎస్సి అనే పదం తప్పనిచ్చి 3000 ఎగ్జిట్ పోస్ట్ ఉంటాయి 4000 ఎగ్జిట్ పోస్ట్ ఉంటాయి ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు దో మొన్న కూడా రీసెంట్ గా ఈనాడు పేపర్లో సాక్షి పేపర్లో ఏమను రాశారు మెగా డిఎస్సి అని రాశారు ప్రభుత్వం ముందు మంచి దృక్పథంతో ఉంది గతంలో ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది చాలా షెడ్యూల్ జరిగాయి మోసం జరిగింది ఇబ్బంది పడ్డాం కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆఫ్లైన్ లోనే పెట్టాలని ఎదురు చూస్తా ఉంది గతంలో రెండు టెట్లు పెట్టి మళ్ళీ టిఆర్టీ పెట్టాడు కానీ ఈసారి అంత జరగదు టెట్ పెట్టి డిఎస్సి జరుగుతది ప్రభుత్వం అనుకూలంగా ఉంది ఎక్కువ పోస్టులు వస్తది అట్ ది సేమ్ టైం మోసపూరితమైన పరీక్ష విధానం కాదు ఇంతకంటే ఒక డిఎస్సి అభ్యర్థికి మంచి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతది నువ్వు అనుకుంటున్నావలే నోటిఫికేషన్ ఇంకా పడలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మంచిది కాదని కాదబ్బాయి నీకు సమయం ఇస్తాంది ప్రభుత్వం చదువుకోరా అబ్బాయి మనం సంధి దశలో ఉన్నాం పాత బుక్కులు చదువు కొత్త బుక్కులు చదవాలి అప్పుడప్పుడు హెచ్చరిస్తా అన్నారు త్వరలో వేస్తామని నువ్వు జాగ్రత్త పడి చదువు ఏది గుండె మీద చేసుకున్న సిలబస్ అయిపోయిందని చెప్పు చూద్దాం ఒక్కడు కూడా చెప్పలేడు మనలో ఒక్కడు కూడా చెప్పలేడు చెప్తారా ఇది జీకే మొత్తం అయిపోయిందా కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉన్నావా కొత్త టెక్స్ట్ బుక్లు మొత్తం అయిపోయినాయా మూడో క్లాసులో కవల పేర్లు వరుసగా చెప్తావా అనుకూలంగా ఉంది ప్రభుత్వం కొంచెం టైం తీసుకుంటుంది చూద్దాం మంచి చేస్తుందని ఆశిద్దాం ఆశించకపోతే ఏముంది ఎన్నికలు ఉంటాయి కదా బొంద పెట్టద్దాం అంతే అప్పటి వరకు మాత్రం మనం ఓపికతో మంచి డిఎస్సి వస్తుందని నమ్మి ముందుకు పోదాం అంతే ఇది వేష ప్రభుత్వం నోటిఫికేషన్ లేదనుకుంటే మన చదువుతి కాదు కదా జగన్ అన్న జగన్ మావయ్య మంచివాడు వేస్తారు నోటిఫికేషన్ మెగా డిఎస్సి వస్తారు అనుకో కొంచెం ఏమవుతుంది చదువుతావు మంచి డిఎస్సి పడింది అనుకో ఎక్కువ పోస్ట్ ఉంటాయి అనుకో ఒకవేళ నువ్వు అదృష్టవంతుడు కాకపోయినా కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కష్టపడితే కాబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఉందబ్బాయి నువ్వే పొరపాటుగా ఏదైతే ఆలోచిస్తున్నావు నీ పని నువ్వు చేయి నువ్వు చదువు ఫస్ట్ నువ్వు చదువుకో ముందు రెండు కుటుంబం ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాయి కుటుంబం చిన్నప్పటి నుంచి నువ్వు అసమర్థుడివైనా సోమరిపోతువైనా నువ్వు ఎలాంటి వాడైనా కుటుంబం సపోర్ట్ చేస్తూనే ఉంది కదా 2018 చేసినప్పుడు కూడా అసలు పొలాలే పండగపోయినా కూడా అప్పు తెచ్చి నేను పంపినా కర్నూలుకి హాస్టల్ ఖర్చు పెట్టలే రూమ్ ఖర్చు పెట్టలే నీ పుస్తకాలు ఎంత అడితే ఎంత డబ్బులు పంపిలే కోచింగ్ ఎంత డబ్బులు కావాలంటే ఎంత డబ్బులు పంపిలే నువ్వు కదా అబ్బాయి సినిమాలు చూసుకుంటూ షికారు తిరుగుతూ టైం సరిగ్గా వాడుకోక టెట్ తర్వాత డిఎస్సికి అంత టైం ఇచ్చినా కూడా సిలబస్ కంప్లీట్ చేసుకోకుండా తెలుగు కంప్లీట్ అయితే ఇంగ్లీష్ కంప్లీట్ అంటుంది ఇంగ్లీష్ కంప్లీట్ అయితే తెలుగు కంప్లీట్ అంటుంది సమస్య మన పక్కన పెట్టుకొని అమ్మా నాన్న అనడం ఏమైనా న్యాయమయ్యేది వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారయ్యా పోని ఇప్పుడు ఏదైనా సమస్య సృష్టిస్తున్నారా కొంతమంది ఈ మధ్య ఆడపిల్లలు ఫోన్ చేయడం ఎక్కువైంది సార్ మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు సార్ నేను చదువుకోవాలనిపిస్తుంది వీళ్ళేమో పెళ్లి చేసేస్తున్నారు సార్ చూడు నీ దృక్పథంతో మాత్రమే ఆలోచించాడు కొంచెం వాళ్ళ పక్క కూడా ఆలోచించు కొంతమందిని పని చేయమంటారు కొంతమందికి పెళ్లి చేసేస్తారు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు ఒక అమ్మాయి అయినప్పుడు నీకు ఒక 27, 28, 30, 32 వచ్చిన తర్వాత కూడా నీకు పెళ్లి చేయకుండా పెట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా భయం అనిపిస్తుంది భారం అనిపిస్తుంది వాళ్ళు ఆ దాంతో ఈ నిర్ణయం తెచ్చుకుని ఉండొచ్చు ఒకవేళ ఈ నిర్ణయం నీకు పూర్తిగా నచ్చలేదు నువ్వు చెప్పేటువంటి అవకాశం నీకు స్వేచ్ఛ ఉంటుంది కానీ మొర కరాఖండిగా పోయి మొండిగా పోయి వాళ్ళతో కొట్టాల్సిన పనేం లేదు కూర్చో అమ్మా నాన్న దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడు ఉన్న పరిస్థితి విశ్లేషించు నిజాయితీగా చదువుతానని మాట ఇవ్వు నిజాయితీగా చదువు అలాంటి ప్రయాణం బాగుంటుంది కానీ
నా కుటుంబం నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను పనికి పొమ్మంటుంది, నన్ను జాబ్ చేయమంటుంది. ఏ అమ్మా నాన్న కూడా నీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోరు. నువ్వే అట్లా కోరుకుంటున్నావు. అమ్మా నాన్న ఖచ్చితంగా మంచివాళ్ళు. వాళ్ళ రక్త మాంసాలు మనం చీల్చుకు పుట్టుకొని బతికిన తర్వాత కూడా మనం భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రక్తాన్నే పీల్చుకుంటూ పెరిగాం. ఇప్పుడు కూడా వాళ్ళ రక్తాన్ని పీల్చడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సరైన సమయాన్ని సరిగ్గా వినియోగించుకుని నిలుచుకోవాలి. ఇకపోతే నువ్వు కూడా చాలా గొప్పవాడు. నీకు లోపల గెలవాలని ఉంది, కష్టపడే తత్వం ఉంది, ఒక మంచి తోడు దొరికితే హ్యాపీగా చదువుకోవాలని ఉంది, మంచి పుస్తకాలు దొరికితే చదువుకోవాలని ఉంది. చూడు, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ బాగున్నాయి, నువ్వు కూడా చాలా మంచివాడివి లేదా మంచిదానివి. కానీ మర్చిపోతున్నావు ఒక సెకండ్, చదవకపోతే ఏమవుతుందిలే, నోటిఫికేషన్ పడితే ఏమి పండగ చూసుకుందాం, ఇలాంటి ఆలోచనతో నువ్వు కొంచెం తప్పు చేస్తున్నావు. కొంచెం దాన్ని సవరించుకుందామంటే నువ్వు కూడా పర్ఫెక్ట్. ఇక స్నేహితులు చూడు, నువ్వు బాగా గమనించు. ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళంటే డిఎస్సీ గురించి పేపర్లో వార్త వస్తుంది అనుకో, నువ్వు చూడవు, చూడకముందే నీకు పంపిస్తాను వాట్సాప్లో. ఎందుకు తెలుసా? నువ్వు టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటావని. అస్సలు డిఎస్సీ కొంత సంబంధం ఉండదు. ఎవడో బీటెక్ చేసేవాడు ఎవడో కూడా ఉంటాడు, అయినా వాడు ఫోన్ చేసి రే మామ డిఎస్సీ పడుతుంటే కదరా ఇంకా బాగా చదువుకోరా అని చెప్తాడు. ఎప్పుడైనా డబ్బులు లేకపోతే కూడా ఫోన్ చేసిన ఇట్లా నేను చదువుకుంటున్నానరా, ఒక 500 అకౌంట్ లేరా అంటే, 1000 అకౌంట్ లేరా అంటే, ఎంతమంది ఫ్రెండ్స్ సాయం చేస్తారు మనకి. అంత మంచి ఫ్రెండ్స్ పెట్టుకొని నువ్వు చదవడం మానేసి నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సిలబస్ నిజంగా ఒక కొండనే, నేను కాదన్నాను, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అందరికీ ఒకటే సిలబస్సే కదా, అందరికీ ఒకటే టైమే కదా. తేడాలు ఎక్కడుంది? కష్టపడడంలో ఉంది, నేర్చుకోవడంలో ఉంది, గుర్తుపెట్టుకోవడంలో ఉంది, ప్రాక్టీస్ చేయడంలో ఉంది. ఆ విధానం మార్చు, అప్పుడు సిలబస్సే పెద్దగా అనిపిస్తుంది. ఇక క్వశ్చన్ టైప్స్ ప్రశ్నించే విధానం మార్తే అదే సిలబస్సే కదా, గవే ప్రశ్నలే కదా. ఇది ముందు ఒక లైన్ ఇచ్చేవాడు, ఇప్పుడు 4 లైన్లు ఇస్తున్నాడు, ఏమైంది? కష్టపడతావు రాస్తావు అంతే. నువ్వు అనుకుంటే ఎన్ని ప్రశ్న రకాలు మార్చినా కూడా నువ్వు ఈజీగా చేయగలుగుతావు. మరి కాంపిటీషన్, దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 200,000 మంది బిఎస్సీ అభ్యర్థులు కాంపిటీషన్ అవుట్. ఇది ఒక కాకిలేక కానీ దాదాపుగా నిజమిది. ఎందుకు చెప్పనా? కొంతమంది పాపం వేరే ఉద్యోగాల మాయలో పడి డిఎస్సీ ప్రిపరేషన్కి చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళలో ఒకరో ఇద్దరు చదువుతుండొచ్చు, లేదా 10 మందికో పాత నాలెడ్జ్ అంతా ఉండొచ్చు, ఇంకో 20 మందో 30 మందో బాగా నాలెడ్జ్ పర్సన్స్ కావచ్చు, ఇంకా 50 మందో 100 మందో ఖచ్చితంగా లైన్లో ఉండొచ్చు. కానీ మిగతా అంతా పాపం వాలంటరీ జాబ్ చేస్తున్నాను, సచివాలయం జాబ్ చేస్తున్నాను, ఆర్ఆర్బి జాబ్ చేస్తున్నాను, బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, ఏదో ఒక జాబ్ చేస్తూ పాపం డిఎస్సీకి పూర్తి టైం కేటాయించలేకపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు పాపం. నీకు అవకాశం ఇస్తున్నారు, నువ్వైనా బాగా చదువుకొని నువ్వైనా టీచర్ జాబ్ సాధించమని చెప్పేసి. సో కాంపిటీషన్ కూడా అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుదామని. కాబట్టి ఇంత అనుకూలమైన సమయం మళ్ళీ రాదు. అందుకే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని మనసులో మనస్ఫూర్తిగా గుర్తించుకోండి. సాఫీగా ప్రయాణం సాగించండి, ఖచ్చితంగా ఇతర సక్సెస్ అవుతావు. నువ్వు నీకెంత దరిద్రం ఉన్నా ఆ దరిద్రం ఏది కూడా శాశ్వతం కాదు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. నీకంటూ ఒకరోజు నీకోసం వెయిట్ చేస్తా ఉంది. ఇక నీదే ఆలస్యం అబ్బాయి, మంచి నోటిఫికేషన్, మెగా డిఎస్సీ రాబోతుంది, ఖచ్చితంగా ఎక్కువ పోస్ట్ ఉంటాయి, ప్రతి జిల్లాకు కూడా కనీసం 1000 తక్కువ కాకుండా ఉంటాయి. ఇక నీదే ఆలస్యం అబ్బాయి, చదివి నెక్స్ట్ జెండా పండగ బల్లో చేసుకుంటావా, లేదా ఇలానే నెగ్లెక్ట్ చేస్తూ జెండా పండగని టీవీలో చూస్తావా? అంత నీ ఇష్టం, అంత నీ చేతిలో ఉంది. ఎల్లప్పుడూ కష్టించే వ్యక్తుల యొక్క విజయాన్ని ఆశించేటువంటి మీ గోరుగల రాజశేఖర్, థ్యాంక్ యూ.